నందిగామ నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. మున్సిపల్ చైర్పర్సన్ మండవ వరలక్ష్మి అధ్యక్షతన నగర పంచాయతీ కార్యాలయంలో జరిగిన సాధారణ కౌన్సిల్ సమావేశంలో పట్టణానికి చెందిన గాంధీ సెంటర్లో విగ్రహాల తొలగింపు విషయంపై టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. విగ్రహాల తొలగింపుపై దృష్టి నగర పంచాయతీ ప్రజల అభివృద్ధిపై పెట్టాలని మేడిపొండిలాగా వైసీపీ పరిపాలనలో జరుగుతుందని ఎద్దేవా చేశారు. మొత్తం ఎక్కువగా మారిపోయి అసలు ప్రాంతం మొత్తం ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నదని ప్రజలు వాహనదారులు తన దృష్టి తీసుకొచ్చారని శ్రీ స్థానిక శాసకుడు శ్రీ మొండితోట జగన్మోహన్ రావు గారు లేఖ ద్వారా తెలపడం జరిగినది. ప్రస్తుతం గాంధీ సంక్రాంతి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన పైలాన్ మాదిరిగా శ్రీత తహసీల్దార్ కార్యాలయం వెళ్లి రోడ్డు మార్గం నందు అమర్చిన విగ్రహాల చుట్టూ కూడా అదే విధంగా సుందరీకరణ చేసి కౌన్సిలర్ల ఆమోదం వరకు ఉంచడమైనది. उपयोगपक कार्यक्रम वस्तु कल तूम मूडे कंप्लें तूम నందిగావలో రోడ్ సన్ని కూడా ఈ డ్రైనేజ్ కోసం చెప్పి ఒక 10 మీటర్లు 20 మీటర్లు వదిలేసి ఉంచారు డ్రైనేజ్ అయితేనే ఆ రోడ్డు పూర్తి చేయడానికి ఉంటుంది. డ్రైనేజీ సమస్యలు ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన మన విషయాలు తెలుసుకొని మనం ఎవరు అడగన విషయాల గురించి విగ్రహాల సుందరీకరణ చేద్దాం 126 విగ్రహం మీరు పెట్టండి ఆసుపత్రిలో పెట్టండి దీంట్లో ఎమ్మెల్యే గారు తీర్మానంతో అంటున్నారు సార్ గవర్నీ లేని ఎమ్మెల్యే గారు కూడా మీరు మీ మామూలుగా అయితే మున్సిపాలిటీతో చేయాల్సిన పనులు మనం చేయాలి నేను కాక మన కార్మికులు రోడ్డు ఎక్కారు జీతాలు ఇవ్వట్లేదని మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్ గా ఉన్న వాళ్ళు ఆరుగురు 8 మంది గంటలు లేరని చెప్తున్నారు సాటన్స్ వెట్ గారిని అడిగితే అందరూ కూడా టెంపరరీ జాబ్ చేసేవాళ్ళే మరి వీళ్ళందరినీ ఈ విషయాలు వదిలిపెట్టుకుని మనం విగ్రహాలు పెడదామండి పెట్టిన విగ్రహాలు ఉన్నాయిగా వాటిని రంగులేసి అందంగా తయారు చేసి అక్కడ మంచి పార్కు పెడితే చాలండి ముఖ్యంగా మనకి అవసరమైన నందిగావలో అవసరమైన నిచ్చెనలు కూడా లేని పరిస్థితి ఎవరిని అడిగితే నిచ్చెన మీరు తీసుకొస్తే మేము బల్ పెట్టిస్తాం మేడం గారు అంటున్నారు మరి నిచ్చెనలు మేమే ఆ డ్రైనేజ్ అనేది ఇంకా పైగా గౌరవ చైర్మన్ గారు గాని ఏ విధమైన అభ్యంతరం ఇబ్బంది లేదు మీరు వెలిగించినట్లే గౌరవ సభ్యులు వాళ్ళ అభిప్రాయాన్ని వెలిగించినప్పుడు మనం వినాల్సిందే కదా ఈ సభ దానికోసమే కదా ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సజావుగా ప్రభుత్వం నడపడానికి ప్రతిపక్షాల పాత్ర అత్యంత కీలకమైనది దాన్ని మేము ఆహ్వానిస్తాం దాంట్లో భిన్నమైనది ఏమీ లేదు అదేవిధంగా మీరు ఎదిగారు చక్కగా మా నోటి నుంచి మీరు సమాధానం ఇద్దరు కానీ అదేవిధంగా గౌరవ సభ్యులు చెప్పినప్పుడు కూడా మీరు వినండి మీరు ఎవరన్నా మాట్లాడతారా?